అందరికీ నమస్కారం శ్రీకాకుళం ముద్దుపెట్ట మనందరి ఆరాధ్య దైవం సిక్కుల తాలూక ఖ్యాతిని కండాంతరాలు దాటి ప్రపంచం మొత్తం వెలుగులో చూపించినటువంటి మహానుభావుడు శ్రీకాకుళం జిల్లాలో ఎప్పుడు ఎవరికి ఏ ఆపద ఉన్నా సరే నేనున్నానని అండగా భుజం మీద చెయ్యి వేసినటువంటి నాయకుడు మన అందరికీ కూడా స్ఫూర్తిగా నిలిచి మచ్చ లేనటువంటి విధంగా అవినీతి ఎరగనటువంటి నాయకుడు స్వర్గీయ కింజరాపు ఎర్రనాయుడు గారి తాలూకు 65వ జయంతి శుభాకాంక్షలు ఇక్కడ విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అభిమానులకి పెద్దలకి అందరికీ కూడా ముందుగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన అభిమాన పాత్రులు ఈ పాతపట్నం నియోజకవర్గానికి భవిష్యత్తులో మళ్ళీ ఎమ్మెల్యేగా 2024 వ్యక్తి కర్మట వెంకటరమణ గారు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు ఎంతో అభిమానంతో ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను చాలా సుదిన ఎర్రనాయుడు గారు పుట్టినటువంటి రోజు అంటే శ్రీకాకుళం జిల్లాకి మరుచు మరిచిపోలేనటువంటి రోజు అది శ్రీకాకుళం జిల్లా తాలూక చరిత్రని తిరగరాసినటువంటి వ్యక్తి ఎర్రనాయుడు గారు ఒక సాధారణమైనటువంటి రైతు కుటుంబంలో ఒక ఉపాధ్యాయుడి తాలూక బిడ్డగా పుట్టినటువంటి ఎర్రనాయుడు గారు మంచి చదువులు చదువుకొని లాయర్ గా ఎదుగుతున్నటువంటి రోజుల్లో మహానుభావులు యుగ పురుషులు తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి నందమూరి తారక రామారావు గారు యువకుల రాజకీయాల్లోకి రావాలి చదువుకున్న వాళ్ళు రావాలి విజ్ఞానవంతులు రావాలని ఒక చేయించి పిలుపునిస్తే ఆ రోజు చేయి చాటినటువంటి వ్యక్తి కింజరాపు ఎర్రనాయుడు గారు ఆ 1982లో మొట్టమొదటి అడుగు తెలుగుదేశం పార్టీ పసుపు కండువ వేసుకొని ముందుకు నడిస్తే ఆఖరి శ్వాస వరకు కూడా జెండా గాని కండువ గాని కిందకు పడకుండా చూస్తున్నటువంటి నాయకుడు మన ఎర్రనాయుడు గారిని గుర్తు చేస్తున్నాను విలువలకి పట్టుదలకి మరుపు లేనటువంటి విధంగా ఎప్పుడు కూడా కట్టుబడి ఉండి పనిచేశారు ఏ కార్యకర్తకైనా సరే ఢిల్లీలో ఉన్నా సరే గల్లీలో ఆపద ఉంటే వెంటనే హాజరయ్యి ఆ సమస్య తీర్చేంత వరకు కూడా వాళ్ళ కోసం పోరాడినటువంటి వ్యక్తి మన ఎర్రనాయుడు గారు అందుకే 10 సంవత్సరాలు అవుతుంది ఆయన చనిపోయి అయినా మన ఎదుటే నిలిచినటువంటి వ్యక్తిగా ఎర్రనాయుడు గారిని ప్రతిరోజు మనం చూస్తున్నాం ప్రతిరోజు ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం ఎవరైనా సరే ఆయనతో ఒక్క నిమిషం పరిచయం ఉన్నటువంటి వ్యక్తి అయినా సరే నాకు ఎర్రనాయుడు గారు జన్మ జన్మలు తెలిసినటువంటి పరిచయాలు అనుభూతులు ఈ రోజు పొందుతున్నారనంటే ఆ మహానుభావుడు అంత ప్రేమను మనకు పంచి వెళ్ళారనేది కూడా మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను అటువంటి వ్యక్తి తాలూకా విగ్రహాన్ని ఎల్లన్నపేట లాంటి మండలంలో మనం ఏర్పాటు చేసుకున్నామనంటే నిజంగా శ్రీకాకుళం జిల్లాలో మరొక మరుపు లేనటువంటి రోజు కూడా తెలియజేసుకుంటున్నాను చిన్న మండలం ఎల్లన్నపేట మండలం ఎవరికి అడిగినా సరే ఆఖరులో పెట్టేస్తారు ఎందుకు 19 పంచాయతీలు తక్కువ జనాభా కలిగినటువంటి ఎవరికి అడిగినా సరే ఎంత చిన్న మండలం అయినా సరే తెలుగు పార్టీ మొయ్యడానికి మాత్రం మొట్టమొదటగా నిలిచినటువంటి మండలం ఈ ఎల్లన్నపేట మండలం 19 పంచాయతీల్లో ఏ గ్రామానికి వెళ్ళినా ఏ ఇంటి తలుపు తట్టినా సరే ప్రతి ఒక్కరు గుండెల్లో నుంచి పొంగులు పొరలుతుంటూ వచ్చినటువంటిది మన తెలుగుదేశం పార్టీ మీద ఉన్నటువంటి అభిమానం ఈ రోజు వరకు కూడా శాశ్వతంగా ఈ మండలంలో ఉంది అంత బలమైనటువంటి మండలం కంచుకోటలాగా ఉన్నటువంటి మండలంలో ఎప్పుడో ఏర్పాటు చేయాల్సినటువంటి విగ్రహం అందుకని ఇక్కడ స్థానికంగా మీ అందరికీ కూడా నాయకత్వం అందిస్తున్నటువంటి కాగాన మన్మధరావు గారు ఆయన మీద ఉన్నటువంటి అభిమానంతో తెలుగుదేశం పార్టీ మీద ఆయనకున్నటువంటి పట్టుదలతో ఎప్పుడో పెట్టారు అయినా కొన్ని కారణాల వల్ల ఓపెన్ చేసుకోలేకపోయినా ఆయనే మళ్ళీ అడిగారు రమణ గారు రావాలి రామ్మోహన్ నాయుడు రావాలి ఆయన చేతుల మీద జరగాలనంటే ఇంత ఆప్యాయతగా పిలిచిన తర్వాత అది కూడా ఆయన జన్మదినం నాడేటువంటి కార్యక్రమం అనంటే మిస్ అయ్యే ఛాన్స్ లేదని చెప్పి ఈ రోజు ఏర్పాటు చేసుకుని చేశాం అయితే ఆయన మన మధ్యలో ఈ రోజు లేకపోవడం అనేది బాధాకరమే ఆయన ఇంకా అస్వస్థతో బాధపడుతూ ఇంటి దగ్గర ఉన్నారు అందుకనే కొంచెం గట్టిగా మాట్లాడుతున్నాను పక్కనే ఉంది కాబట్టి కాగా మందులు కూడా ఈ మాటలన్నీ వినబడాలి ఈ ప్రేమ అక్కడి వరకు వెళ్ళాలి తొందరగా ఆయన కోరుకొని మనతో పాటు తిరిగి ఎందుకంటే ఆయన ఉంటే 15,000 మెజారిటీ ఈ యొక్క ఎల్లన్నపేట మండలంలో మనకు రావాలంటే కాగాని మన్మల అడుగులు తోడైతే 20,000 ఖచ్చితంగా చేరుకుంటుంది అటువంటి నాయకుడు అతను అందుకని ఆయన తొందరగా కోరుకొని మన పార్టీ బలోపేతానికి ఆయన కూడా ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను అయితే విగ్రహం గురించి చెప్పాను ఎన్నో రోజులైంది ఏర్పాటు చేసి కానీ ఎర్రనాయుడు గారి శక్తి చూడండి ఈ రోజు ఆ కండువ పైన ఉన్నటువంటి తీసినా సరే ఇప్పటికీ మెరిచిపోతూ ఉంటుంది కలకలలాడుతుంది అది ఎర్రనాయుడు గారికి ఉన్నటువంటి శక్తి ఎర్రనాయుడు గారి తాలూకు విగ్రహం నేను జిల్లాలో రాష్ట్రంలో ఎక్కడెక్కడో విగ్రహాలు ఎర్రనాయుడు గారు పెట్టిన అన్ని తిరిగి అవన్నీ చూసాం ఎక్కడైతే చక్కనైన ప్రేమ అభిమానంతో ఆయన నచ్చినటువంటి ప్రాంతంలో విగ్రహం పెడతారో సాక్షాత్తు ఆయన నిల్చున్నట్టుగా అక్కడ అనిపిస్తుంది ఎక్కడ కూడా
ఇంకా వేరే తేడా ఉండదు అది ఈ రోజు ఎల్లనపేటలో కూడా అదే స్థాయిలో ఈ రోజు మనం చేసుకుంటున్నాం కాబట్టి ఎల్లనపేట స్థాయి ఉన్నటువంటి కార్యకర్తలందరూ మరింత ధైర్యంగా పని చేయండి మీకు రమణ గారు రామ్మోహన్ నాయుడు కాదు మీ పక్కన ఎర్రనాయుడు గారు కూడా మీకు కళ్ళెదుట కనబడే విధంగా ఈ రోజు విగ్రహం కూడా ఏర్పాటైంది ఆయన స్ఫూర్తిగా తీసుకోండి ఆయన మార్గదర్శకంగా తీసుకోండి ఆయన 2009 లో ఓడిపోయిన తర్వాత ఒక్క రోజు కూడా ఇంటిలో కూర్చోలేదు ఈ రోజు ఎలక్షన్ల రిజల్ట్ లో వచ్చి ఎర్రనాయుడు గారు ఓడిపోయారని తెలిస్తే తెల్లవారు జామునే ప్రెస్ మీట్ పెట్టి ఎర్రనాయుడు గారికి పదవులతో పని లేదు ఎర్రనాయుడు ఎంపీ అయినా ఎక్స్ ఎంపీ అయినా ఎర్రనాయుడు ప్రజల మనిషిని నిత్యం ప్రజల్లో బ్రతుకుతూ 3.5 సంవత్సరాలు ఆయన చనిపోయినంత వరకు కూడా ఈ జిల్లా మొత్తం తిరిగి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని పార్టీ తాలూకా అభిమానులందరినీ కూడా మోసుకుంటూ వెళ్లారు ఆ రోజు 2014లో నేను కూడా ఎంపీగా గెలిచానంటే అది ఎర్రనాయుడు గారి తాలూకా ఆశీస్సు ఆయన తాలూకా అభిమానం మళ్ళీ మనం గెలిచామన్నది కూడా గుర్తుపెట్టుకోవాలి అందుకనే ఈ రోజు మళ్ళీ మనం తెలుగుదేశం పార్టీని ప్రభుత్వంలోకి తీసుకొని రావాలంటే ఆయన ఆశీస్సులు ఉండాలి ఆయన అండదండలు ఉండాలి అది ఉండాలనంటే మనం చక్కనైనటువంటి మార్గంలో పనిచేయాలి ఆయన ఎంత చక్కగా పనిచేశారో మన అందరికీ కూడా తెలుసు ఏ ఒక్కరిని కూడా నొప్పించే పరిస్థితి లేదు ఏ ఒక్కరిని బాధ పెట్టలేదు ఎంత మంది ఏ ఆపత్తు వచ్చినా అందరినీ కూడా కలుపుకుంటూ వెళ్ళేవారు ఎక్కడ సమస్య ఉన్నా సరే అవసరమైతే ఒక ఎనకి తగ్గైనా సరే ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసుకుంటూ వెళ్ళాలని చక్కనైనటువంటి పద్ధతిలో రాజకీయం చేశారు అటువంటి రాజకీయాన్ని మనం అలవాటు చేసుకోవాలి ఈ రోజు రాజకీయం చూస్తుంటే ఎంత కంపుగా ఉందో మీ అందరూ కూడా చూస్తున్నారు ఈ రోజు పార్టీలు ఇష్టానుసారంగా మారుతూ ఎవరి అధికారం ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్లి చేయిచాపుతున్నటువంటి రోజుల్లో ఈ రోజు కూడా ఎన్నో ఇబ్బందులు పెడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రం కండువా మార్చకుండా మాది బ్రతికినంత కాలం తెలుగుదేశం పార్టీ మీరు చంపుకున్నా సరే మాకు ఏ రకంగా ఇబ్బంది పెట్టినా సరే మేము మాత్రం మా పసుపు రంగుని మేము మార్చమని బల్ల గుద్ది మరీ చెప్తున్నటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు నేను పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను ఢిల్లీలో మేము కూర్చోవడం గొప్ప కాదు ఢిల్లీ మీరు పంపిస్తారు మేము అక్కడ మాట్లాడతాం ప్రధానమంత్రులు ఉంటారు చాలా మంది ఎంపీలు ఉంటారు సీనియర్ ఎంపీలు ఉంటారు అక్కడ మాట్లాడడం గొప్ప కాదు గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్త ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా సరే సవాలు విసిరి రొమ్ము గుర్తి మరి నిల్చుంటున్నాడు కదా అది అటువంటి కార్యకర్తలు ఉన్నంత కాలం ఈ తెలుగుదేశం పార్టీని ఏ ఒక్కరూ ఏమి చేయలేరు అది జ్ఞాపకం పెట్టుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా మరొకసారి నేను హెచ్చరిస్తున్నాను కేవలం 151 సీట్లు వచ్చాయని విరవీగుతున్నారు 151 సీట్లు ఒక్క ఛాన్స్ అని అడిగినటువంటి వ్యక్తులు ఈ రోజు ఒక్క కార్యక్రమం అయినా సరే సక్రమంగా చేయగలిగారని నేను ప్రశ్నిస్తున్నాను ఎన్ని హామీలు ఇచ్చారు పాదయాత్రలో అడుగడుగున హామీలు ఇచ్చుకుంటూ వెళ్లారు రైతులకి మహిళలకి యువకులకి ఉద్యోగస్తులకి ఇలా ఏ వర్గం కనబడితే నేను వచ్చిన తర్వాత ఇది చేస్తాను అది చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టానుసారంగా హామీలు ఇచ్చినటువంటి వ్యక్తి ఒక్క రోజైనా సరే తాడేపల్లి ప్యాలెస్ బయటకు వచ్చి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు అని ఈ ప్రజలకే నేను ప్రశ్నిస్తున్నాను ఎక్కడ కనబడటం లేదు ఆయన మాట వినబడటం లేదు ఆ రోజు అన్నాడు జగన్మామ నేనే అని జగన్ అన్న నేనే అని అన్నాడు ఈ రోజు రావాలి జగన్ కావాలి జగన్ అని అంటే ఒక్క దగ్గర కూడా ఈ రోజు కనబడట్లేదు అటువంటి వ్యక్తి ఈ రోజు ఎంత మోసం చేస్తున్నాడు ప్రజలు మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి ఈ రోజు ఎన్ని అష్ట కష్టాలు పడుతున్నాం మనం కేవలం ఈ ప్రభుత్వం వల్ల ఒక్క విషయం మీకు చెప్పాలంటే ఆ రోజు పెన్షన్లు 200 నుంచి 2000 రూపాయలు చేశారు చంద్రబాబు నాయుడు గారు సర్లే ఎవరి కోసం చేయరని అనుకున్నాం ఆశపడ్డాం 2000 కాస్తాయి వస్తే 3000 చేస్తాడని 2.5 సంవత్సరాలు అవుతుంది ఎంత పెరిగిందండి 250 ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే 3000 రూపాయలు చేస్తానని చెప్పి 2.5-3 సంవత్సరాలు అవుతుంటే కేవలం 250 రూపాయలు పెంచాడు ఈ రోజు ఆ మిగిలినటువంటి 750 రూపాయలు ఎక్కడానంటే ఒక్క నాయకుడైనా సమాధానం చెప్పడానికి ఈ 3 రంగుల పార్టీ నుంచి ఒక్కడైనా వస్తున్నాడు అని అడుగుతున్నాడు ఎవరు కూడా కనబడరు రోడ్లు తాలూకా పరిస్థితి ఈ జంక్షన్ కట్టెళ్ళండి శ్రీకాకుళం వెళ్ళండి హిరమండలం వెళ్ళండి ఒక్కరైనా సరే ఒక్క గతుకు లేకుండా వెళ్ళే పరిస్థితి ఉందా అనేది ఇక్కడ ఉన్నటువంటి యువకులకి గాని పెద్దలకు గాని నేను అడుగుతున్నాను